కేతు విశ్వనాథరెడ్డి తెలుగు కథకుల్లో ప్రముఖులు. వస్తువులో శైలిలో విలక్షణమైన దారిని ఎంచుకున్న కథకుడు. ఆయన రాసిన కథలు తెలుగు పాఠకులను కథాప్రేమికులుగా మార్చాయి. కేతు విశ్వనాథరెడ్డి రాసిన పీర్ల సావిడి కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న వంగవ సంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. కేతు విశ్వనాథరెడ్డి గారి కృషినంతటినీ ఒక్క మాటలో కుదించి చెప్పాలంటే రచయిత మిత్రుడు మధురాంతక నరేంద్ర గారు బాగా చెప్పాడు. ఆయన ప్రశాంత విప్లవం అన్నాడు. ప్రశాంత విప్లవం, నిశ్శబ్ద విప్లవం అన్నారు, కానీ నేనంటాను నిర్దుష్టమైన విప్లవం అని. ఎందుకంటే సాధారణంగా తన ఉనికిని, తను జీవించిన జీవనాన్ని, తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అద్దం పట్టే రచనలు చేశారు రచయితలని అనడం సామాన్యంగా అనే నానుడే. కానీ కేతు విశ్వనాథరెడ్డి గారు తన చుట్టూ ఉన్న జీవితానికి ఒక భాష్యం చెప్పారు. ఆ భాష్యానికి కావలసిన ఒక ప్రక్రియను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయన కృషిని కేవలం ఒక పార్శ్వంలో వివరించడానికి కూడా వీల్లేదు. ఒక పక్క ఆయన రచయిత అయితే, మరోపక్క విద్యావేత్త. అంతేకాకుండా చాలా గొప్ప విషయాలకి మీద తన నిర్దుష్టమైన పరిశోధన చేసిన వ్యక్తి. ఇప్పటికీ కూడా చరిత్రలో ఒక భాగంగా చెప్పుకోగలిగిన ఒక గొప్ప పరిశోధన ఆ రోజుల్లో చేశారు. కడప జిల్లా గ్రామాల నామాల గురించి చేసిన ఆయన రీసెర్చి బహుశా మెకెంజీ కైఫియత్తుల తర్వాత కూడా అంత నిర్దుష్టంగా సాధికారకమైన రీసెర్చ్గా చెప్పుకుంటారైతే. ఇంకా విషయాలు ఏంటంటే, ప్రచురణ కొడవటిగండి కుటుంబరావు గారి సమగ్ర సాహిత్య ప్రచురణకి ఆయన చేసిన కృషి, దానికి రాసిన ఉపోద్ఘాతం, ఇవన్నీ ఒక ఎత్తు. చాలా ఆయన గురించి చెప్పాలంటే, జీవితం అన్నది ఒక సామాజిక బాధ్యత నిరూపించి చేపట్టిన పనిని చిత్తశుద్ధితో ఒక నిష్కామకర్మగా నిర్వహించి అందివచ్చిన అవకాశాన్ని రుజుమార్గంలో వాడుకొని బ్రతుకునంతా తెలుగు భాషా సాహిత్యంలో కృషిగా చేసుకున్న అదృష్టవంతుడు, అపురూపమైన రచయిత కేతు విశ్వనాథరెడ్డి గారు. ఆయన ఆ రోజుల్లోనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పుచ్చుకున్నారు. ఆయన రచనలు చాలా హిందీ, కన్నడము, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లము, రష్యా భాషల్లో కూడా అనువదించబడ్డాయి. రెడ్డి గారు, సాహితీ ప్రక్రియ ద్వారా మీ మనస్సులో ఊహల్ని చెప్పాలనుకునే ఆలోచనకి ప్రోగు ఎక్కడ, ప్రారంభం ఎక్కడ మీ జీవితంలో? నేను పొద్దుటూరు హై స్కూల్లో చదివాను, అంటే ఎర్రగుంట్ల పొద్దుటూరు. పొద్దుటూరులో మాకు అప్పటికే బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి శివభారతకర్త గడియారం వారు ఉన్నారు. ఆయన మా గురువు. ఇంకేమి శాస్త్రి, ఒకవైపు శతావధాని, రాజశేఖర శతావధాని గారు అవును, అప్పటికే సుబ్బన శతావధాని ఉన్నారు. ఈ వాతావరణంలో మీకు పుట్టపర్తి నారాయణ దగ్గర పరోక్ష ప్రత్యక్ష గురువు, స్నేహితుడు, అన్ని మహానుభావులు, ఆత్మబంధువు. అయ్యో, ఈ వాతావరణం ఉన్నప్పటికీ నాకు ఏదో ఒక వెలితి ఉండేది. అంటే ఏమిటిది ఈ కవిత్వంలో, ఈ అంటే ఒకవైపు కవిత్వంలో సరే చారిత్రక కావ్యాలు రాస్తున్నారు, మీ మూలాలు వాస్తవ జీవనంలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ చుట్టూ పల్లెటూళ్ళు ఉన్నాయి. సరే మా కుల గురువులేమో కొడవలూరి రామచంద్రరాజు అని చెప్పేసి మహాసేనోదయకర్త. సరే వీళ్ళన్నీ ఉండి ఇంత ఉన్నప్పటికీ ఇక్కడెక్కడో జీవితము మనకు అందుబాటులోకి రాకుండా పోతుంది. చెప్పని జీవితం చాలా ఉంది. మామూలు కాదు, ఎక్కడ చూసినా, పల్లెటూరు చూసినా, చిన్న టౌన్లు చూసినా, ఎక్కడ చూసినా చెప్పని జీవితం ఉంది. ఆ చెప్పని జీవితంలో కూడా బాధలు ఉన్నటువంటి జీవితం ఉంది. అందులో స్త్రీలు కావచ్చు, దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీటిలో ఇది ఆలోచిస్తూ ఉంటే మన మాధ్యమం ఏమిటి? ఇది కవిత్వము కాదు. నిజానికి వ్యక్తిగతంగా చూసినట్లయితే నేను చాలా ఆవేశపడుని, అంతర్ముఖుని కూడా. ఈ కథలో తెలుస్తుంటుంది ప్రశాంత విప్లవం అన్నాడు రాజారాం గారు, అనుమానమే అక్కర్లేదు. ఎందుకంటే వామపక్ష భావాల్ని కూడా ఆశ్రయించి చెప్పడం కాకుండా ఎదిరించడము, ఒప్పించడము, ఇది తప్పు అని నొక్కి చెప్పడం అన్న పని నిశ్శబ్దంగా ప్రశాంతంగా చేసిన వ్యక్తి
కేతు విశ్వనాథ్ రెడ్డి గారు దాన్ని ఒక ఆయుధంగా కూడా చేసిన వ్యక్తి చెప్పండి. చాలా మార్చిరావు గారు అక్కడే ఆ ప్రొద్దుటూరులోనే అప్పటికే గజలవల్లారెడ్డి చేతులు ఉన్నారు. కడపకు మళ్ళీ ఉద్యోగరీత్యా వచ్చినప్పటికీ అంటే ఇక్కడ జర్నలిస్ట్గా కొంతకాలం ఉండి తర్వాత వచ్చి అప్పటికి రాచమల్లు రామచంద్రరాయుడు రారా ఈ బృందం అంతా నల్లపాటి రామప్ప నాయుడు మా చిన్నాన్న ఒకరు ఉన్నారు ఆయన మా బనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్. వీళ్ళందరివి అంటే ఆ స్నేహాలు అప్పుడు చదువుతున్నటువంటి పుస్తకాలు మా గ్రామం మా నాన్న మా కుటుంబం సమష్టి కుటుంబం మా గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు చుట్టుపక్కల మా మేనమ్మ గారి అంటే కడప జిల్లాలో కమలాపురం తాలూకా పులివెందుల తాలూకా ప్రొద్దుటూరు తాలూకా ఈ వివిధ తాలూకాల్లోని జీవితం తర్వాత తిరుపతి జీవితం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ అంతఃసంఘర్ష నుంచి ఇది కవిత్వం నా మీడియం కాదు నా మాధ్యమం కాదు కాకూడదు ఎందుకంటే నా అది ఏది ఇంతమంది కవులు ఇంతమంది కవుల మధ్య ఉంటూ కూడా మీ జీవితం మిమ్మల్ని కవిత్వం వైపు తీసుకెళ్ళలేదు. ఈ మొత్తం వాతావరణంలో నా మాధ్యమం వచనం మాత్రమే అది కూడా సృజనాత్మక వచన సాహిత్యం మాత్రమే అటు కథ కావచ్చు నవల కావచ్చు మరొక ప్రక్రియ కావచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న తమాషా ఎందుకంటే మీకు నాటక రంగంతో అపారమైన అనుభవం ఉంది రచయితగా నటుడిగా ప్రయోక్తగా సరే సినిమాల సంగతి అట్టబెడ అటు ఉంచుదాము. ఇంత ఉన్నప్పుడు నేను నాటకాలతోనే ప్రారంభమైంది నా రచన. 39లో పుట్టిన విశ్వనాథ రెడ్డి గారు 63 దాకా ఏ ప్రక్రియను పట్టుకున్నారు? మొదటి ప్రక్రియ కథ ఏది? మొదటి ప్రక్రియ కథ తర్వాత నాటకం. 63 వలలో చేపలు నాటిక సవ్యసాచిలో ప్రచురితమైన తర్వాత రారా చాలా మెచ్చుకున్నారు. విశ్వం మళ్ళీ నాటకాలు అంటే రెండు నాటకాలు రాశాను. రెండు నాటకాలు రాస్తే ఆయన కుటుంబరావు గారు కథారచయితగానే గొప్పవారు ఆయన చదవదగినటువంటి పఠనీయమైనటువంటి నాటకాలే కానీ ప్రదర్శన యోగ్యమైనటువంటివి కాదు. నువ్వు రాసినటువంటి ఈ రెండు నాటకాలు కూడా ప్రదర్శన యోగ్యం కాదు. ఎవరున్నారు ఈ మాట? రారా రాచమల్లు అంటుడు. ఆ రెండు ఇప్పుడు ఆ ప్రతులు కూడా నా దగ్గర లేవు. దాని మీద ఇంకా మీకు గౌరవం కలగలే. సో రాచకొండ రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఒక విధంగా మీకు కథా ప్రక్రియ వైపు రమ్మన్నారు. అక్కడ నుంచి 63 అప్పటి నుంచి మొదటి కథ ఇది. మొదటి కథ అనాది వాళ్ళు 58లో కథ రాసిన అది కాలేజీలో ఉన్నప్పుడే. కనక ప్రవాసి మీకు తెలుసు కదా, కనక ప్రవాసి చామర్తి కనకయ్య గారు మాకు ట్యూటర్స్గా ఉండేవారు. వారు ఒక గంటలో కాలేజీ జీవితాన్ని గురించి ఒక గదిలో కూర్చోబెట్టి కథ రాసి పోటీ పెట్టారు. అప్పుడు ఆయన ఆ కథ రాసినప్పుడు నాకు మొదటి బహుమతి వచ్చింది. నీకు నీ ఇది చాలా బాగుంది, నువ్వు ఒక కథల్లో తప్పకుండా కథ రచనకు పూనుకో అన్న. అయితే 58 నుంచి తెలుగు స్వతంత్రం వ్యాసాలు రాయడం కూడా జరిగింది. ఏం వ్యాసాలు రాసేవారు? అవి కూడా కొంచెము అప్పటి మతతత్వం మీద, అప్పటి ముఖ్యంగా రొమాంటిక్ కవుల మీద కూడా కొంచెం ఘాటుగానే స్పందించాను. మీరు ప్రతిఫలించే రచన చేయలేదు, ప్రతిబింబించే రచన చేయలేదు, దానికి ప్రాతినిధ్యం వహించే రచన చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ప్రతిఫలనము తర్వాత దీనికి దీంతో నాకు ఎప్పుడు మీరు అన్నది చాలా ఒక రకంగా సరళమైన ప్రశ్నగా కనిపిస్తున్నా చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న, చిక్కు ప్రశ్న కూడా. కేవలం ప్రతిఫలనం వల్ల లాభం ఏమిటి? ప్రశ్నించే దృక్పథాన్ని ఎప్పుడు పెంచుకున్నారు? వామపక్ష భావాల వైపు తిరిగారు మీరు. ఎప్పుడు సాధ్యమైనది? మొదటి నుంచి ఆ ధోరణి మీలో ఉందా? దాన్ని గుర్తుపడడానికి కొంత సమయం పట్టిందా? కొంచెం సమయం పట్టింది. కానీ మొదటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే జాతీయవాదంతో ముఖ్యంగా కాంగ్రెస్తో ప్రగాఢమైన సంబంధం ఉన్న కుటుంబం మాది. ఈ వామపక్ష భావాలు విద్యార్థి దశ నుంచి ఉన్నప్పటికీ కూడా వాటి తీవ్రంగా ఈ వామపక్ష భావాలతో కేవలము అసలు జీవితాన్ని చూసేటటువంటి చూపుతో కూడా చూపు ఒకటి. రెండవది ఈ ప్రశ్నిస్తే తప్ప ఈ సమాజంలో సాధ్యం కాదు. ప్రశ్నించడం ఒకటి, ఇది దీనిని ఈ మార్పు కావాలను కావాలి ఈ మార్పు కావాలనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని అభినవేశాన్ని కూడా చూపించే కథలు చేశారు. అవును. మీరు చూపించిన దారి సజావైన దారిలో ప్రయాణం చేసిన వాళ్ళు కనిపిస్తున్నారా? ఆ దారులు యొక్క అంటే పొయిటిక్ జస్టిస్ ఉన్నదా? ఆ జస్టిస్ ఉన్నదట్టు కనిపిస్తుందా? అలాంటి చూపుకి ఇవాళ వ్యాలిడిటీ పెరిగిందా? మీకేమనిపిస్తుంది? ప్రశ్నించే స్వభావం ఉన్నటువంటి రచయితలు చాలామంది ఉన్నారు. మీరు కూడా ప్రశ్నించారు, చాలామంది మిగతా మంచి అంటే భావుకుడైనటువంటి రచయిత, సమాజం పట్ల ఒక చిత్తశుద్ధి ఉండేటటువంటి రచయిత,
ఒక తపన ఉండేటటువంటి రచయిత. ప్రతి రచనలు చేస్తే అతను దారి చూపించకపోయినా అనిపిస్తూ ఉంటుంది. అవును. అయితే ఇది దీంతో అంతటితోనే వెంటనే మార్పు వస్తుంది అనేటటువంటి విశ్వాసం మాత్రం నాకు లేదు. ఎందుకంటే ఇట్లా మనలాంటి వాళ్ళము కొన్ని వందల మంది ఆ దారికి తమ తమ మార్గంలో తమ తమ అన్వేషణలో తాము సమాజానికి మంచిది అనుకున్నటువంటి దారి చూపుతూ పోతూ ఉంటే, ఆలోచనలు విస్తృతం చేస్తూ పోతూ ఉంటే సమాజంలో నెమ్మదిగా మార్పు వస్తుంది. కేతు విశ్వనాథ రెడ్డి గారు సైలెంట్గా ఆయన గదిలో కూర్చుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన కథలు కానీ ఆయన కృషి కానీ చూపించిన దారి చాలామంది అందిపుచ్చుకున్న దారిగా కనిపించిన తృప్తి మీకు కలుగుతుందా? ఎంతో కొంత మీరు ఒక్కరే చేయాలని కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 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 తరం బహుశా ఒక 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 దశలో అందరూ చెప్పాల్సింది, అందరూ దారి చూపిస్తారు. అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి జాబ్ సాటిస్ఫాక్షన్ చిత్తశుద్ధి ఇందాక తప్పకుండా ఒక రకంగా ఎప్పటికప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ తర్వాత ఈ దారి సక్రమైందిగా గుర్తించినటువంటి వారిని మనం గుర్తించినప్పుడు లేదా చూసినప్పుడు లేదా విన్నప్పుడు తప్పకుండా ఆనందం కలుగుతుంది. చేసిన కృషి చరితార్థమై చేయాల్సిన కృషి మనసా వాచా తను నమ్మిందై ఒక జీవితం కాలం పాటు అటువైపు ప్రయాణం చేస్తే తప్పనిసరిగా ప్రజల దృష్టి ప్రజల ఆలోచనలు అటువైపు మళ్ళుతాయని చెప్పడం మాత్రమే కాకుండా చేసి చూపిన ఒక విలక్షణమైన కథా రచయిత కేతు విశ్వనాథ రెడ్డి గారు. మానవాడి మనుగడలు మంచి చెడుల పరిణామం, ఆ పచ్చని వేప చెట్టుకు ఎదురుగ్గా పాతకాలం నాటి పీర్ల సావిడి. గోడలకు అక్కడక్కడ బెచ్చులు ఊడిపోయాయి. పీర్ల పండగ రోజుల్లో పూసిన సున్నం అప్పుడే మాసి వెలవెలబోతోంది. సావిడీకి పైన కప్పిన దంతెలు రేపో మాపో పుచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. దంతెల్లో ఎలుకలు అటూ ఇటూ పరిగెత్తినప్పుడు చౌడు అడపదడప రాలుతోంది. రెండు గట్టి దంతెలకు పీర్ల పెట్టె వేలాడుతోంది. పీర్ల పండగ రోజుల్లో మాత్రం తలతల మెరిసి గుండం దుక్కి ఊరేగిన చిన్న పెద్ద పీర్లు ఆ పెట్టెలో ఉన్నాయి. మళ్ళీ పీర్ల పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ. కేతు విశ్వనాథ రెడ్డి గారి కథల్లో పీర్ల సావిడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఒక ప్రత్యేకమైన పలుకుబడి ఉంది. రెడ్డి గారిది కడప ప్రాంతం, కడప జిల్లాలో ఉన్న చాలా పేద ముస్లిం కుటుంబాల్లో ఒక ప్రాంతపు ఒక కుటుంబపు కథ పీర్ల సావిడి. ఒక పీర్ల సావిడి ఉంది, ఆ సావిడిలో పీర్లు అవన్నీ ఉన్నాయి. అక్కడ మస్తాన నేతను ఉన్నాడు. ఈ పీర్ల సావిడి కొన్ని తరాల తర్వాత పేదరికం మీద పడిన తర్వాత ఈ మస్తానికి ఈ పీర్ల సావిడి కోళ్ల పందాలకు రచ్చొచ్చింది. కనుక ఓ పుంజు కోడిని తయారు చేసుకుంటూ కూర్చున్నాడు. అది ఎన్నికల సమయం. ఎన్నికల సమయంలో ఎన్నికల్లో నిలబడ్డ నాయకులందరూ చాలామంది వచ్చి ఓట్లు మేమని అడగడం రివాజు. రెండు వర్గాలు ఉన్నాయి ఆ ఊళ్ళో, ఆ నియోజకవర్గంలో. ఒకటి జనతా నియోజకవర్గం, ఇంకోటి ఇందిరమ్మ నియోజకవర్గం. అశ్వత్థరెడ్డి గారు జనతా నియోజకవర్గం వాడు. అశ్వత్థరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చాడు చాలా ఆప్యాయంగా, ఆనందంగా. ఇతని యోగక్షేమాలే తన జీవిత ధ్యేయం అన్నట్టుగా పలకరించాడు. అది మస్తానికి కూడా అర్థమవుతోంది. చాలా సంవత్సరాల కిందట ఈ పీర్లకు సంబంధించిన మాన్యాన్ని తన పొలాల్లో కలిపేసుకున్నాడు ఈ అశ్వత్థరెడ్డి. అది ముస్లింలందరికీ తెలుసు, మస్తానికి కూడా బాగా తెలుసు. ఇతను పలకరించి ఈ పీర్ల సావిడి చాలా పాత పడిపోయిందయ్యా, దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని పలకరించాడు. అర్థమవుతుంది తన వాళ్ళ ఉద్దేశం. అలాగే మీకు ఒక పెట్రోమాక్స్ లైట్ పంపిస్తానయ్యా అన్నాడు. పంపించమన్నాడు. మీ ఓట్లన్నీ నాకే పడాలి, మీ వాళ్ళందరితో నువ్వే మాట్లాడు అని చెప్పాడు. పుల్లారెడ్డి కూడా నిన్ను వచ్చి పలకరిస్తాడు, కానీ మీ ఓట్లన్నీ నాకే వేయాలి అన్నాడు. అన్న మాట ప్రకారమే పెట్రోమాక్స్ లైట్ పంపించాడు.
పెట్రోమాక్స్ లైట్ గుప్పు గుప్పు ఉంటుంది, ఏదో పాత పెట్రోమాక్స్ లైట్ ఎప్పటికప్పుడు గాలి కొడుతూ ఉంటేనే అది తొందరని అది వెలుగు వస్తుంది. తన వాళ్ళందరినీ పిలిచాడు. పీర్ల మానియం రెడ్డి 30 ఏళ్ల కిందటనే తన భూముల్లో కలిపేసుకున్నాడు. ప్రెసిడెంట్ ఓట్లు ఇప్పుడు రెడ్డి మాన్యంతో రెడ్డితో మాన్యం కక్కిస్తానని అంటున్నాడు, కానీ అది జరిగే పని కాదు. మనం ఇప్పటికైనా కనీసం పీర్ల సావిడన్నా నిలుపుకుందాం, గట్టిగా ఒక దబ్బట వాన వస్తే పీర్లతో కూడా సావిడ కూలిపోతుంది అని వీళ్ళందరూ అనుకున్నారు. ఈ అశ్వత్థరెడ్డిని వీళ్ళ మా భాషలో పిలవడానికి అశిత్తురెడ్డి అని పిలుస్తారట వీళ్ళందరూ. అలాగే వీళ్ళందరూ కలిసి ఈ అశిత్తురెడ్డికే ఓట్లు వేయడానికి నిర్ణయించుకొని ఉన్నారు. మొత్తం మీద వీళ్ళు అనుకున్న ప్రకారం ఈ దూదేకులు వాళ్ళ ఇళ్ళందరి మీద జనతా జెండాలు ఎగిరి ఈ విషయం మల్లారెడ్డికి తెలిసింది. మల్లారెడ్డి నిప్పు తొక్కిన కోతయ్యాడు. వాడు కచ్చి కట్టి ఇంకో వర్గంలో ఉన్న తోళ్లకమాలు వాళ్ళందరినీ గట్టిగా కలుపుకున్నాడు. మస్తాను కోడి మీద ఈ తోళ్లకమాలు కోడిని రెచ్చగొట్టి ఈ రెండు కోళ్ల పందాల్లో రాబోయే సంక్రాంతి మెడలో ఈ రెండు కోళ్ల పందాల్లో ఒక సింబాలిక్గా తమ కోడి గెలిస్తే ఆ మేరకి ఆ ఓట్లు లేదా తమ వర్గం గెలుస్తుంది అనే ఒక ధోరణి స్థిరపడుతుందని వాళ్ళ ఉద్దేశం. మస్తాను కోడి హడావిడి చేస్తుంది, దానికి కత్తి కట్టారు. తోళ్లకమాలు వాళ్ళ కోడి మీద కూడా కత్తి కట్టారు. రెండు కోళ్ళు దెబ్బలాడుకుంటున్నాయి. మస్తాను కోడి ఎగిరి ఆ కోడిని కొట్టడంలో ఆ కత్తి తన చేతికి తగిలింది, రక్తం వచ్చింది. పోలీసు వాళ్ళని చూశాడు, భయపడ్డాడు, పరిగెత్తబడిపోయాడు. ఎప్పుడైతే ఈ కోడిని విడిచి పరిగెట్టాడో ఎద్దుల బండి ఒకటి ఉంది, దానికి రాయి తగిలింది. ఆ ఎడ్లు బెదిరేయి బండి కదిలింది. ఇతను కింద పడ్డాడు. ఇతని కాళ్ళ నుంచి బండి విడిపోయింది, కాలు విరిగిపోయింది. మస్తాను రెడ్డి ఆసుపత్రి పాలయ్యాడు. అతనిది కాలు తీసేశారు. ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. అశ్వత్థరెడ్డి మనిషే పుల్లారెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ముషిలోనికి ముట్టుంటుంది, పోనీలే ఇప్పుడు ఆ సావిడి కాస్తాయో, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు, తను బతికి బయటపడ్డాడు అని మస్తాను రెడ్డిని వాళ్ళందరూ ఓదార్చారు. మస్తాను కోళ్ళ పెంపకం మానేశాడు ఇప్పుడు, ఎందుకంటే కుంటివాడాడు. ఇప్పుడు అతని పేరు కోళ్ళ మస్తాను కాదు, ఊర్లో అందరికీ కుంటి మస్తాను అయ్యాడు. ఇప్పుడు అశ్వత్థరెడ్డి సేదిగాడు వచ్చి తను తీసుకెళ్ళాడు. ఏమయ్యా నీకు ఆసుపత్రిలో చికిత్స చేయించడం జరిగింది, నువ్వు బతికి బయటపడ్డావు, కాలిపోయింది, బాధాకరమైన విషయమే, కానీ చాలా ఎక్కువ ఖర్చు అయింది, మేము కూడా పెట్టాము, కానీ నువ్వు కూడా కొంతవరకు ఖర్చు పెట్టుకోవాలి కదా, అయితే ఇప్పుడు పెట్టుకునే పరిస్థితుల్లో నువ్వు లేవని నాకు తెలుసు, పని చేయి, ఈ బాండ్ మీద సంతకం చేయి, కావాలంటే ఇవో ఆసుపత్రి బిల్లులు చూడు, కాలం బాగున్నప్పుడు ఇవ్వచ్చు అని మాట్లాడకుండా ఆ కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు. వీడు ఇతనుకున్న 1 ఎకరము ఆ విధంగా అతని పాల అవ్వబోతోందన్న విషయం మస్తానికి అర్థమవుతుంది, కానీ మరో మార్గాంతరం కనిపించలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అయితే ఎదురెదురు వర్గాలుగా పోరాటం సాగించారో ఆ రెండు వర్గాలు కూడా కలిసిపోయి వీళ్ళకి కష్టం మిగిలింది, కుంటితనం మిగిలింది, పొలం పోయింది, వాళ్ళు గెలిచారు, వాళ్ళు చేస్తామన్న మాట చెల్లించలేదు. బాండ్ మీద సంతకం పెట్టబోతూ ఈ కష్టం మీ వల్లనే వచ్చింది కదా అని ఎందుకు అడగలేకపోయాను అని వాపోయాడు మస్తాను. ఈ మస్తాను రెడ్డికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు వలి. ఈ పసివాడు తండ్రి దగ్గర కూర్చున్నాడు. బాబు ఆశిత్రెడ్డి మంచోడనే అని అడిగాడు. మంచాడో చెడ్డావాడో మస్తాను చెప్పలేకపోయాడు. ఎలక్షన్లప్పుడు లారీలో తిరిగినందుకు మా ఈ స్కూల్ పిల్లకాయలందరికీ తల రూపాయి ఇచ్చాడు బాబా, నాకు 2 రూపాయలు ఇచ్చాడు, మరి నువ్వు పుచ్చుకున్నావంటే నేను పుచ్చుకోలేదన్నాడు అంటూ వలి ఓ ప్రశ్న అడిగాడు. ఎలక్షన్లో డబ్బుండేవాళ్ళదే రాజ్యం కదా బాబా అని అడిగాడు. అవును, ఆ నా కొడుకులదే అన్నాడు మస్తాను. ఇదంతా వలి చిన్న బుర్రకి అక్రమంగా తోచింది. జరిగింది మొన్న మొన్న కొత్త టీచర్ చెప్పింది గుర్తుకొస్తూ ఉంటే ఈ కుర్రాడి రక్తం మరిగిపోతుంది, వాడి బాల్య రక్తంలో కోపం రూపుదిద్దుకోవడానికి యాతన పడుతోంది. కొత్త సున్నం పూసినా, 1-2 దంతెలు మరీ కొత్తవి వచ్చినా పూర్తిగా మారని పీర్ల సావిడి అలాగే ఉందిట. ఈ పీర్ల సావిడిలో ఇద్దరున్నారట. పీర్ల పండగ రోజుల్లో తళతళా మెరిసి గుండం తొక్కినప్పుడు విరిగి మళ్ళీ పీర్ల పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పీరులాంటి కుంటి మస్తాను మళ్ళీ ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సావిడికి ముందు పచ్చని వేపటి చెట్టులాగా కొమ్మ కొమ్మ కదులుతూ ఏ మంచిగాలికో వెలుతురుకో ఎదురు చూస్తూ వలి ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆ పీర్ల సావిడిలోనే ఉన్నారు అంటూ కథ ముగించాడు. మారని జీవితాన్ని ప్రతీకాత్మకంగా వివరించాడు రచయిత. కొత్త సున్నం పూసినా
ఒకటి రెండు దంతెలు మారి కొత్త వచ్చిన మారని పేర్ల సావిడిలో మార్పు కోసం ఎదురు చూసే పసితరం, జరుగుతున్న మార్పులకి తల వంచి అవినీతికి లోనయ్యే పెద్దతరం కనిపిస్తోంది. రాజీపడని మార్పును కాదని నిజాయితీగా రావాల్సిన మార్పుకు రేపటితరం ఎదురు చూస్తోంది. రెండు తరాలు పేర్ల సావిట్లోనే ఉన్నాయి అంటారు రచయిత. పేర్ల సావిడి సమాజంలో మార్పుకి వేకప్ కాల్, ఒక సూచన, ఒక హెచ్చరిక, ఒక ఆశ, ఒక సంకేతం. పేర్ల సావిడి సమస్య ఒక్క తెలుగుదేశాందేక పరిమితం కాదు అనడానికి నిదర్శనంగా ఈ కథ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు, మలయాళీ భాషల్లో విశ్వరూపం దాల్చింది. అది పేర్ల సావిడి విశ్వజనీయత, అది రచయిత రాసిన రచన యొక్క రేంజ్.